ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఆపస్ ఫ్రంట్ లైన్ వాలియర్గా గుర్తించాలి. ఏపీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పీఆర్టీయు కోవిడ్ విధుల్లో పాల్గొన్న వారికి శాశ్వత నియామకాల్లో ప్రాధాన్యం, ప్రభుత్వం ఉత్తర్వులు. వేతనాలు అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తారా? అడిగిన వారందరికీ పని చూపించాలి. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశం. సాధువులు, ఖైదీలు, యాచకులందరికీ వ్యాక్సిన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. 662 కోవిడ్ ఆసుపత్రులు ఆక్సిజన్ సరఫరా పెంచాం. స్టీల్ ప్లాంట్, నేవీ సహకారం. ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలపై ఉక్కుపాదం. ప్రస్తుతం సెకండ్ డోస్కే ప్రాధాన్యత. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళ అంగన్వాడీలు నాడు నేడుతో అంగన్వాడీ కేంద్రాలకు మహార్దశ. బాలబడుల ఆధునికీకరణ, నూతన భవన నిర్మాణం. మొదటి దశలో 8047 కేంద్రాల ఆధునికీకరణ. ఆయుష్మాన్లో కోవిడ్ చికిత్స. గతేడాది కరోనా ట్రీట్మెంట్ చేర్చిన కేంద్రం. కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ సప్లై కూడా వర్తింపు. అర్హుల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందొచ్చు. పథకం గురించి తెలుసుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆవీసీల నియామకం చెల్లదు. జేఎన్టీయూకే సింహపురి వర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టు తీర్పు. బ్యాంకులేనే వ్యాక్సిన్ వేయండి. ఎస్ఎల్బీసీకి బ్యాంక్ యూనియన్ల మొర. రీడింగ్ తీయలేం, ఇంటింటికి తిరగడం మా ప్రాణం మీకు తెస్తోంది. 100 కోవిడ్ బారిన పడ్డారు. 2 మృతి. విద్యుత్ సిబ్బంది ఆవేదన. గ్రామ సచివాలయ నివేదికలను విఆర్ఓల నుండే పొందాలి. గ్రామ సచివాలయాల పర్యవేక్షణ బాధ్యతలు అధికారులు మొత్తం విఆర్ఓలకు అప్పగిస్తూ ప్రభుత్వం వారు జారీ చేసిన జీవో నెంబర్ 2 ప్రకారం సచివాలయకు సంబంధించిన అన్ని పనులు వారే నిర్వహించేందుకు విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ కేసీహెచ్ అప్పారావుకు వినతి పత్రాన్ని అందించారు. కోవిడ్ బాధిత ఉద్యోగ కుటుంబాలను ఆదుకోండి. ముఖ్యమంత్రికి సిఐటియు రాష్ట్ర కమిటీ లేఖ. మా సమస్యలు పరిష్కరించండి. మున్సిపల్ కార్మికుల నిరసన.